Hi friends, how are you all? Welcome to Sri Spoken English. This is Srinivas and this video lesson is 116. Friends, in this video lesson, you will learn the very most important topic and very useful topic for all, everyone, those who want to speak English fluently. 25 basic sentences in modern English. Friends, మనం నిత్యం ప్రతిరోజు జీవితంలో ఉపయోగించేటువంటి పదాలతో కూడినటువంటి వాక్యాలు ఒక 25 వాక్యాలు ఈ వీడియో లెసన్లో చూద్దాం. అయితే మీకు గ్రామర్ రూల్స్తో పని లేదు, టెన్సెస్తో అసలు టెన్షనే లేదు. సో అలాంటివి సింపుల్గా ఈ 25 సెంటెన్సెస్ని చూస్తూ 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏ గ్రామర్ రూల్స్తో సంబంధం లేకుండా మనం ఇంగ్లీషు చక్కగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. Let's get started. What are the 25 most important sentences in our daily life? The first one, get me a glass of water, please. Get me a glass of water, please. Naaku oka glass manchinilli ivandi. So friends, ilanti vakyalu okati ki rendu saarlu meeru repeated ga meeru manasulo anukunte రిపీట్ చేసినట్లయితే మీకు ఎలాంటి రూల్స్తో గ్రామటికల్ రూల్స్తో సంబంధం లేకుండా సింపుల్గా మనం ఇంగ్లీషు సందర్భోచితంగా మనం మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఐ వానా గో హోమ్. ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ వానా గోనా అంటుంటారు. సో వానా అంటే వాంట్ టు, యాక్చువల్గా ఐ వాంట్ టు గో హోమ్ అనే అర్థం. సో దీన్ని ఇంకా మోడర్నైజ్డ్గా ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్లో వాళ్ళు మోడర్నైజ్డ్గా ఐ వానా గో హోమ్, ఐ వానా స్టార్ట్ ఏ బిజినెస్ ఇలా అంటుంటారు. వానా మీన్స్ వాంట్ టు, వాంట్ టు. ఓకే ఫ్రెండ్స్, ఐ వానా గో హోమ్, నేను ఇంటికి వెళ్ళాలి. అలాగే థర్డ్ వన్, షీఈస్ గోనా స్టార్ట్ ఇట్, ఆమె ఇది స్టార్ట్ చేయబోతున్నది. ఇక్కడ గోనా అంటే గోయింగ్ టు అని అర్థం. షీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్, ఆమె ఇది ప్రారంభించబోతూ ఉన్నది అని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి ఈ సెంటెన్సెస్ని మనం 2-3 టైమ్స్ మనం రిపీట్ చేద్దాం. ఫోర్త్ వన్, గెట్ దీస్ క్లాత్స్ వాష్డ్, ఈ బట్టలు ఉతికించండి. గెట్ దీస్ క్లాత్స్ వాష్డ్, ఈ బట్టలు ఉతికించండి. అలా కాకుండా మీరే ఉతకండి అనాలనుకోండి, వాష్ దీస్ క్లాత్స్ అని అంటే సరిపోతుంది. ఫిఫ్త్ వన్, లెట్ మీ సీ వన్స్, అప్పుడప్పుడు అవతరవాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనల్ని ఒకసారి చూడనివ్వండి అని మనం అంటూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో లెట్ మీ సీ వన్స్, లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి వన్స్, ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, లెట్ మీ సీ వన్స్. లెట్ మీ థింక్, థింక్ అంటే ఆలోచించడం. సో లెట్ మీ థింక్ అంటే నన్ను ఆలోచించుకునివ్వండి అని కూడా మనం చెప్పచ్చు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్, ఐ డోంట్ రిమెంబర్ ఇట్, నాకు ఇది గుర్తులేదు. సో నెక్స్ట్ వన్, లెట్ మీ థింక్, లెట్ మీ థింక్, ఇందాకే చెప్పాను. సో లెట్ మీ థింక్, నన్ను ఒకసారి ఆలోచించుకునివ్వండి, లెట్ మీ థింక్ వన్స్, ఇలా అంటూ ఉంటాం. అవతల వారు ఏదైనా అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటాం. నెక్స్ట్ ఎయిత్ వన్, దే డోంట్ నో ఎనీథింగ్, వారికి ఏమీ తెలియదు. దే డోంట్ నో, నో అంటే తెలుసుకున్నట, ఎనీథింగ్, ఏమీ తెలియదు. డోంట్ నో, తెలియదు. సో దే అంటే వారు అండి, సో వారికి ఏమీ తెలియదు. సో ఇలా మనం మాట్లాడచ్చు. నెక్స్ట్ హరియప్, అప్పుడప్పుడు అవతల వాళ్ళని మనం తొందరగా రెడీ అవ్వమంటుంటాం. సో అలాంటప్పుడు హరియప్, ఫాస్ట్, క్విక్ అంటుంటాం. సో హరియప్, హరియప్ అంటే త్వరగా బయలుదేరమని. నెక్స్ట్ టెన్త్ వన్, డోంట్ వేస్ట్ యువర్ టైం, ముఖ్యంగా స్టూడెంట్స్కి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. డోంట్ వేస్ట్ యువర్ టైం, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఉంటాం. అలాగే యూ డోంట్ వరీ, అప్పుడప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ని మనం సముదాయించే ప్రయత్నంలో యూ డోంట్ వరీ అంటూ ఉంటాం, నువ్వు బాధపడవద్దు. నెక్స్ట్ కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్, కాఫీ చల్లారిపోతూ ఉన్నది. కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్, సో అంటూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th వన్, గెట్ దిస్ రిపేర్డ్, దీనిని బాగు చేయించు. మనం అప్పుడప్పుడు కొన్ని వస్తువులను బాగు చేయించమని చెప్తూ ఉంటాం. Get this repaired, get this television repaired, get the radio repaired. So ila antu untam, get this repaired, deenu bagu cheyinchandi. Next, keep this away, idi pakkana pettey,
ఏదైనా వేస్ట్ వర్క్ జరుగుతూ ఉంటే సో కీప్ దిస్ అవే కీప్ ఇట్ అవే అంటూ ఉంటాం. కీప్ అంటే పెట్టడం, దిస్ అవే పక్కన పెట్టేయండి దీన్ని. ఫిఫ్టీన్త్ వన్, ఐఎమ్ గెటింగ్ బోర్డ్ ఆర్ వెక్స్డ్. ఐఎమ్ గెటింగ్ బోర్డ్ ఆర్ వెక్స్డ్, విసుగు పడుతుంది నాకు, నేను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను అనే సందర్భంలో ఐఎమ్ గెటింగ్ బోర్డ్ ఆర్ వెక్స్డ్. వెక్స్డ్ అన్న కూడా విసుగు చెందడం ఫ్రెండ్స్. నెక్స్ట్ 16th one, డోంట్ బిహేవ్ లైక్ దట్, అలా ప్రవర్తించకండి, అలా ప్రవర్తించకు అని చెప్తూ ఉంటాం పిల్లలకి. డోంట్ బిహేవ్ లైక్ దట్, ఈ సెంటెన్సెస్ని 2 times 3 times రిపీట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ బిహేవ్ లైక్ దట్, అలా ప్రవర్తించకు. 17th one, ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్, అవకాశాలు చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోర్స్కి చాలా అవకాశాలు తక్కువ అనుకోండి, అవతల వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్. రిమోట్ అంటే తక్కువ, తక్కువ పరిమాణంలో అని మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఛాన్సెస్ ఆర్ వెరీ రిమోట్ ఫర్ దట్ కోర్స్ అనొచ్చు. నెక్స్ట్, సంథింగ్ రాంగ్, ఎక్కడో పొరపాటు జరిగింది అంటూ ఉంటాం అప్పుడప్పుడు, సంథింగ్ రాంగ్. అలా కాకుండా ఏమైంది నీకు అనాలనుకోండి, వాట్స్ రాంగ్ విత్ యూ, వాట్స్ రాంగ్ విత్ యూ అనొచ్చు. నెక్స్ట్, హీఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే, చాలామందికి హీఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే, అతను ఈరోజు వస్తాడు, అతను ఈరోజు వస్తాడని అనుకుంటున్నాను. హీఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే, ఇలా కూడా అనొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్, నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్, నిజంగా ఆశ్చర్యపోయాను. 21, ఆస్క్ హర్ టు కీప్ క్వైట్, ఆమెను నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి అని చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆమెని, ఆస్క్ హర్, అలా కాకుండా అతనిని అనాలనుకోండి, ఆస్క్ హిమ్, హర్, హిమ్, హర్ అంటే ఆమెను, హిమ్ అంటే అతనిని. సో ఆస్క్ హర్ టు కీప్ క్వైట్, క్వైట్ అంటే నిశ్శబ్దంగా, ఆస్క్ హర్ టు కీప్ క్వైట్, ఆమె నిశ్శబ్దంగా ఉండమనండి. ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో, ఆస్క్ హిమ్, అతనిని టు కమ్ టుమారో, రేపు రమ్మనండి, అతనిని రేపు రమ్మనండి అని చెప్పాలనుకోండి, ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో. నెక్స్ట్, 23, రింగ్ అప్ టు మీ, నాకు ఫోన్ చెయ్యి అంటుంటాం, ఫోన్ మీ అనొచ్చు, లేదా సింపుల్గా ఇంకా మోడర్నైజ్డ్గా మనం మోడర్న్ ఇంగ్లీష్లో రింగ్ అప్ టు మీ, నాకు రింగ్ చెయ్యండి అని కూడా అనొచ్చు. నెక్స్ట్, 24, కీప్ ద డోర్ క్లోజ్డ్, తలుపులు వేసి ఉంచండి అనాలనుకోండి, మనం ఇంట్లో వెళ్తూ ఉంటాం. సో కీప్ ద డోర్ క్లోజ్డ్, కీప్ ద విండో క్లోజ్డ్, అలాగే కిటికీలు మూసి ఉంచండి. కీప్ ద డోర్ క్లోజ్డ్, కీప్ ద విండో క్లోజ్డ్. సో ఫ్రెండ్స్, చిన్న చిన్న వర్డ్స్ని మార్చడం ద్వారా మన ఇంగ్లీష్ని కూడా మనం ఎన్లార్జ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనం ఎక్కువ వొకాబులరీని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ లాంగ్వేజ్ మనం మాట్లాడగలం ఫ్రెండ్స్. లాస్ట్ వన్, టేక్ ఆఫ్ యువర్ షూస్, చెప్పులు తీసివేయి, టేక్ ఆఫ్, తీసివేయి. సో టేక్ ఆఫ్ యువర్ షూస్, యువర్ చెప్పల్స్, ఇలా కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 25 sentences 2 times 3 times రిపీట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ప్రతి సందర్భంలో ఈ వాక్యాలని గ్రామర్ రూల్స్తో పని లేకుండా చక్కగా మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ట్రెమెండస్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్. మీరు కనుక కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చేయబేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్తో గ్రామర్ రూల్స్తో పని లేకుండా మీ చేత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగించగలిగేటువంటి అద్భుతమైన అవకాశం మన ఛానల్లో కలగజేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వితౌట్ ఎనీ కాస్ట్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ క్యాచ్ యూ లేటర్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.